హాయ్ సార్, లైన్ లో వేసినందుకు ధన్యవాదాలు సార్. సో డీటెయిల్స్ అనేది సో మీరు ఈ టూ డేస్ లో అయితే ఆర్డర్స్ ఏమి కూడా మిస్ చేయలేదు, నేను డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేశాను. ఓకే సో సార్ ఎయిత్ అయితే మీరు 8:43 PM ఒక ఆర్డర్ అయితే మిస్ అయింది సార్ మీది. 7:43 PM ఒకటి మిస్ అయింది, అండ్ 7:24 కు ఆర్డర్ మిస్ అయింది, 8వ తారీఖున 7/3 కోటి మిస్ అయ్యండి, 7/12 కోటి మిస్ అయ్యింది, 7/24 కోటి మిస్ అయ్యింది, 7/43 కోటి మిస్ అయ్యింది సార్. ఓకే సార్, అది అర్థమైంది. ఆర్డర్ ఆర్డర్ కి మిస్ చేస్తున్నా అది అర్థమైంది నాకు. ఇది కస్టమర్ కి మంచిగా తీసుకోండి వెళ్తాను అంటే కాలు ముక్కాల ఇప్పుడు ఎట్లా తీసుకువెళ్తారో అట్లా తీసుకుని వెళ్ళినా. సార్ ఇంకొకటి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ కస్టమర్ రాంగ్ కూడా పెట్టచ్చు. రాంగ్ పెడితే మీ పని ఏంటి? నాకు కాల్ చేసి కాన్ఫరెన్స్ లో అడగాలి అబద్ధమా నిజమా. మీరు ఏం కాన్ఫరెన్స్ లో పెట్టకుండా మీరు డైరెక్ట్ గా ఐడి సస్పెండ్ చేస్తే ఎలా? టోటల్ రూల్స్ వర్స్ట్ సార్. అంటే అర్నింగ్ గురించి బెటర్ ఉంది, అర్నింగ్ గురించి కూడా బెటర్ ఉంది, కానీ ఇది ఆన్లీ డ్రైవర్స్ కి కొంచెం బాగాలేదు. ఎందుకంటే మొత్తం డ్రైవర్ కంటే గులాం అట్లా పెట్టేసినా మీరు. రియల్లీ సారీ సార్, దీనికి అన్నీ మీ డీటెయిల్స్ అన్ని కూడా నేను అప్డేట్ చేస్తున్నాను. మీరు చెప్పిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నేను కామెంట్ లో మెన్షన్ చేసి మా కన్సల్టెంట్ కి ఫార్వర్డ్ చేస్తున్నాను. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా అయితే మీరు చూసుకుంటాను సార్. సరే చేయండి సార్. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్.